గురువు గారు నమస్కారం. సుహండి, అడగండి. జహ్ను మహర్షి అంటారు కదండి, ఆ మహర్షి గురించి చెప్పండి. ఎవరు? జహ్ను. జహ్ను మహర్షి. చాలా మంచి ప్రశ్న వేశారండి. జహ్ను మహర్షి అని ఇవాళ మనం రుద్రప్రయాగ అని ఉంది, ఆ రుద్రప్రయాగ ప్రాంతంలో ఆయనకు ఒక ఆశ్రమం ఉండేది. ఈ జహ్నువు బ్రహ్మ మానసు పుత్రుడు, బ్రహ్మ యొక్క మనస్సంకల్పంతో పుట్టాడు, మహాతపస్యాలి. హిమాలయ పర్వతాలకి వెడుతూ ఉంటే మనం, అంటే బదరి, కేదారం ఈ రెండింటికి వెడుతున్నప్పుడు మధ్యలో ఒక ప్రాంతం ఉంటుంది, దానికి ఏమని పేరు? రుద్రప్రయాగ. దానికి ఎడమవైపుకి వెడితే కేదారం వెడతాం, కుడివైపుకి వెడితే బదరీకేసి పెడతాం, మరొక వైపుకి వెడితే గంగోత్రికి వెడతాం, ఇంకో వైపుకి వెడితే యమునోత్రికి వెడతాం. అంటే మధ్యలో ఉంటుందన్నమాట ఈ రుద్రప్రయాగ. అక్కడ ఈ జహ్ను మహర్షి 1000 ఏళ్ళు తపస్సు చేశాడు, ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. ఆ చల్లని హిమాలయ ప్రాంతాల్లో ఆయన తపస్సు చేసేవాడు. అప్పటికి గంగానది రాలేదు. ఏది జహ్ను తపస్సు చేసేనాటికి గంగానది పుట్టలేదు. గంగ కోసం భగీరథుడు గంగోత్రి అంటున్నాం కానీ గంగోత్రికి ఇంకా చాలా లోపలగా ఉన్నటువంటి హిమాలయ పర్వత ప్రాంగణాల్లో భగీరథుడిని ఆయన తపస్సు చేశాడు, గంగని భూమికి తేవడానికి. ఆయన తపస్సుకు మెచ్చుకొని గంగ వస్తానన్నది. గంగ భూమికి వస్తే గంగని ఎవరూ భరించలేరు కనుక శివుడు మోస్తానన్నాడు. శివుడి జటాజూటంలో నుంచి గంగ భూమి మీదకి వచ్చింది. గంగ ఏమంది? భగీరథ, నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నీ వెనకాతలు నేను ప్రవహిస్తూ వస్తానన్నది. దాంతో భగీరథుడు కాలినడకన బయలుదేరాడు. ఆ వెనుక దబ్బ 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 శబ్దం చేసుకుంటూ గంగ వచ్చింది. తీరా ఈ రుద్రప్రయాగ దగ్గరికి వచ్చాక అక్కడ జహ్ను మహర్షి ఆశ్రమం ఉంది, భగీరథుడు ముందు నడుస్తున్నాడు, వెనక వస్తున్న గంగ ఆ జహ్ను మహర్షి ఆశ్రమం మొత్తం ముంచేసేసింది. ఆశ్రమం మునిగిపోయింది. పాపం ఆయన యజ్ఞం చేయడానికి ఆవు నెయ్యి, సృక్కు సురవ అంటే గరిటితోటి నెయ్యి పోయడానికి వాడతామే దాన్ని సృక్కు సురవలు అంటారు, అవి, దర్భలు, చితుకులు అన్నీ కొట్టుకుపోయాయి. ఆయన గొళ్ళు మండిపోయింది. ఎంత అహంకారం గంగా, దబా దబా ప్రవహిస్తూ నా ఆశ్రమం నాశనం చేస్తావా, నా యజ్ఞ పరికరములన్నీ కొట్టుకుపోయేలా చేస్తావా, చూడు నిన్నేం చేస్తానో అని ఇలా చెయ్యి చాచాడు. మొత్తం గంగ అంతా ఆయన చేతిలోకి వచ్చింది. ఆయన మహామహిమ వల్ల అలా చెయ్యి చాచగానే అంత గంగాజలం చేతిలో ఆచమనమునకు పోసుకునే నీరంత మారిపోయిందిట. తప్ప మన పూజలు చేసేటప్పుడు చేతిలోకి నీళ్లు పోసుకుంటాం, ఉద్ధరుడితో వంకేశ్వరాయ స్వాహానికి కాసిన నీళ్లు తాగుతామే, అంత పెసరు నీరు కింద గంగ చేతిలోకి వచ్చేసింది. ఆయన గుటుక్కుని తాగేశాడు, ఒక్క గుటకలో మొత్తం గంగంతా తాగేసేట. ఆయన ఇప్పుడు ఏమైంది భగీరథుడికి? వెనకాతల దబదబ శబ్దం వినపడలేదు. ఏమిట్రా గంగ నా వెనక ప్రవహిస్తూ వస్తున్నప్పుడు శబ్దం అవుతుంది, ఆ నదీ శబ్దం లేదని వెనక్కి చూస్తే నది అంతా ఎండిపోయింది, నేల మీద చుక్క నీరు లేదు. అప్పుడు ఆయనకు అర్థమయ్యి, జహ్ను మహర్షి మీ తపశ్శక్తి గొప్పది, అమోఘమైనది మీ తపశ్శక్తి, మొత్తం నీరంతా మీరే తాగేస్తే ఎలాగా, దయతో గంగను విడిచిపెట్టండి, ఆ గంగానదిలో నేను స్నానం చెయ్యాలి, ఆ గంగ వల్ల మా పెద్దలు ముక్తి పొందాలి అనగా ఆయన జాలిపడి నోటితో గంగను ఉమ్మకూడదని శాస్త్రం, అది ఎంగిలి అవుతుంది కాబట్టి చెవిలోంచి విడిచిపెడుతున్నాను అని కుడి చెవిలోంచి, ఏది తాగిన మొత్తం గంగంతా కుడి చెవిలోంచి బయటకు విడిచిపెట్టేట. ఎంత గొప్పవాడండి ఆయన. ఆ చెవిలోంచి మళ్ళీ గంగ బయటకు వచ్చింది. జహ్ను మహర్షి యొక్క చెవిలోంచి బయటికి రావటం వల్ల ఆ రోజు నుంచి గంగానదికి జాహ్నవి అని పేరు వచ్చింది. జాహ్నవి అనే పేరు అలా వచ్చిందనమాట. అది ఆ జహ్ను మహర్షి గొప్పతనం. ఆయనను తలుచుకుంటే మనం కూడా వరదల వల్ల గండం లేకుండా బయటపడతాయంట. తుఫాన్లో కూడా కొంపలు కూలిపోవట, హుద్దు హుద్దు తుఫాన్లో గుద్దుకుపోకుండా ఉండాలంటే జహ్ను మహర్షిని తలుచుకోవాలి.